ఇప్పటి వరకు అంటే మేము చాలా వరకు మేము ఈ వరద బాధితుల తర్వాత మేము అందరూ ఎవరేలాంటి వాళ్ళనేది మాకు తెలిసింది ఇప్పుడు మాకు ఎంత బాధ వచ్చినా మేము ఎవరికి చెప్పుకోలేదు చెప్పినా వాళ్ళు ఏది తీర్చలేదు లాస్ట్ గత 4 సంవత్సరాల ముందు ఇక్కడ సీసీ రోడ్లు వేయించారు అది నా ఇంటి ముందే ఆ ఎన్నిసార్లు చెప్పాను ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు అక్కడ రోడ్ బాలేదు వాటర్ అంతా ఆగిపోతుంది అన్న మాకు ఇంతవరకు పట్టించుకోలేదు అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం తనకు ఉంది తన వెనకాల తిరుగుతున్న వాళ్ళు ఈ కాంగ్రెస్ ఈ టిఆర్ఎస్ లో ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు మేబీ కానీ వాళ్ళు వచ్చి మా సమస్యలను తీర్చే వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు మేము ఎలాగో ఉన్నాం ఎలాగో ఓటేసాము గెలిపించాము ఒకరిని కాంగ్రెస్లో గెలిపిస్తే తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు అందుకే మాకు ఆ పార్టీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది ఇప్పుడు కూడా మేమేం అడుగుతున్నామంటే అధికారంలో వచ్చి ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్క ప్రజలకి న్యాయం అనేది జరగాలి ఇంటింటికి నువ్వు వచ్చి ఎట్లా ఓట్లు అడిగినావో అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది ఎవరింట్లో ఏముంది అన్ని చూసుకోవాలి అది చూడని ఎడల నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా వేస్టే సుధీర్ అన్నని గెలిపిస్తే టీఆర్ఎస్లోకి పోయింది మాకు ఇంతవరకు ఒక్క రోజు వచ్చి నీ సమస్య ఏంటమ్మా అని అడగలేదు అది నేను చెప్తున్నా అది నేను చెప్పడం కాదు ఓల్ మహిళ అందరు చెప్పే విషయమే అది ఇప్పుడు నేనేమంటున్నానంటే మాకు వరదలు వచ్చినా కూడా 10-10,000 ఇచ్చిర్రు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అధికారం ఇచ్చింది అధిష్టానం ఇచ్చింది నువ్వు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చింది కానీ నీ ఇండ్లకి వెళ్ళి నాకు ఇవ్వలేదు అలాంటప్పుడు నేను 10,000 ఇచ్చినా నాకు ఓటేయండి అనే హక్కు ఎవరికి లేదు మాకు ఎవరైతే ఏం చేస్తారనేది ఇన్ని రోజులు నిన్ను నమ్మి చేసినాము ఈసారి మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నాము ఖచ్చితంగా ఈసారి అధిష్టానంలో ఉన్న మనకి ఎవరైతే మోడీ సార్ పైనుంచి మనకి అన్ని చూస్తున్నాడు కాబట్టి మేము వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాము ఆయనకు ఒక అధికారం ఇచ్చి చూస్తాం ఈసారి కూడా ఆయన గారికి ఆయన ఏం చేస్తాడనేది చూస్తాము ఇన్ని సంవత్సరాలు చూసాము టీఆర్ఎస్ చూసినాము టీడీపీ చూసినాము కాంగ్రెస్ చూసినాము ఈసారి బీజేపీ వస్తే మాకు మంచి జరుగుతుందన్న ఫీలింగ్ మాలో ఉంది అందుకని మేము చేయాలని అనుకుంటున్నాము వన్ సెకండ్ ఏంటంటే ఈ వరద బాధితుల్లో వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు ఉప్పులు కానీ పప్పులు కానీ ఎవరు కానీ మా ఇంటికి రాలే ఫస్ట్ మాకు వచ్చింది బీజేపీ నుంచి మాకు బియ్యం ఇచ్చారు బియ్యం వండుకునే పరిస్థితి లేదు అని చెప్పి 4 రోజులు రవీందర్ సార్ వచ్చేసి మాకు 4 రోజులు అన్నం ఇంటింటికి తీసుకొచ్చి పొట్లాలు ఇచ్చిపోయారు ఇక్కడే వంట వేసి పెట్టి మాకు అన్నం అనేది సరఫరా చేశారు కొందరు ఏమున్నారంటే ఈ గల్లీలకి ఈ వాళ్ళకి వచ్చి అన్నం పెట్టినా కూడా పాపం తగులుతుందని చెప్పిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళని నేను నిలదీసిన నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు కూడా నేను నిలదీసిన ఈ రోజు ఈ పార్టీ వచ్చినా కూడా రేపటి రోజు ఏదైనా తప్పు జరిగితే నిలదీసే అధికారం నాకు ఉంది కాబట్టి నేనేం చెప్తున్నా మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ అందరూ ఓట్ చేయండి గెలిపించండి ఆ సార్ని నేను కూడా ఓట్ చేస్తా నేను కూడా గెలిపిస్తా కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళ నుంచి మేము కూడా ఒక మద్దతు ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ చేయుత ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి